రాజధాని అమరావతి ముంపు ప్రాంతమేనని పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణించారు తన వ్యాఖ్యలు ఎంత కలకలం రేపాయో తెలిసినా మరలా అదే మాట చెప్పడమే కాకుండా ఈసారి నా మాటకు కట్టుబడి ఉన్నానంటూ కవ్వించేలా మాట్లాడారు మొన్న వచ్చిన వరదలో ఎనిమిది లక్షల క్యూసెక్ నీరొస్తే ఆ ప్రాంతం అంతా అతలాకుతలమైంది ఎప్పుడో మనం పుట్టక ముందే పరిస్థితి కాదు పదేళ్ల క్రిందటే రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఒకటిన అదే ప్రాంతంలో వరదలు వచ్చాయి ఆ వరదలో పది లక్షల తొంభై వేల క్యూ సెక్యులను ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేయడం మనం చూసాం ఎనిమిది లక్షల క్యూసెక్యుల నీరు వస్తే ఇంత అల్లకొల్లోలమైతే పదకొండు లక్షల క్యూసెక్లు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవాలని ఆ ప్రాంతానికి గాని ఈ రాష్ట్ర ప్రజానికానికి గాని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ బాధ్యత గానే నేను ఈ అంశాన్ని చెప్పాను అంతకంటే లక్ష క్యూసెక్ ఎక్కువ వస్తే ఏమవుతుంది ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి దానివల్ల ఆర్థికంగా ప్రభుత్వానికి ఇంకా భారం అవుతుంది ఈ ప్రాంతంలో కడితే రెండు మూడు లక్షలు అధిక వ్యయం అవుతుంది ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పాను ఒక మంత్రిగా ఈ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ విషయాన్ని చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అని బొత్స వ్యాఖ్యానించారు మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజధాని ప్రాంత రైతులు రోడెక్కారు ఆ సచివాలయంలో కూతవేటు దూరంలో వెలగపూడిలోని ప్రధాన రహదారిపై ధర్నా చేశారు వెలగపూడికి చెందిన వైసీపీ నాయకుడు అబ్బూరి తిరుపతిరావు పురుగుమందు డబ్బా చూపుతూ నిరసనలో పాల్గొన్నారు తాను వైసీపీ నాయకుడునని జగన్ రాజధానిని అభివృద్ధి చేస్తారని నమ్మానని చెప్పారు తీర చూస్తే మంత్రులు వరద ముంపు ప్రాంతమని మాట్లాడడం ఆందోళనగా ఉందన్నారు పన్నెండు లక్షల నీరు వదలండి ఒక్క ఎకరం మునిగినా అంగీకరిస్తామని సవాల్ చేశారు రాజధాని వ్యతిరేకంగా ముందుకు వెళ్తే పురుగు మందు తాగడం తప్ప గత్యంతరం లేదని వాపోయారు ఇది కేవలం నిరసన మాత్రమేనని ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు రాజధాని వరద ముంపునకు గురవుతుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారని రాజధాని ప్రాంతంలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఒక్క ఎకరం పొలం మునిగిందేమో చూపాలని రైతులు డిమాండ్ చేశారు రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చామని ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు ఆపేయడమే కాకుండా వరద ముంపని మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ధర్నాలో రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు